అది బావంటే నువ్వు డేట్లన్నీ చెప్పేదాకా నిన్ను అసలు ఇంట్లోకి రానివ్వను. అది ఎక్కంటే ఈసారి మన కౌంటింగ్ మామూలుగా ఉండకూడదు. వీడు మళ్ళీ గీతలు కొడుతున్నాడు, మనకు వాతలు పడతాయి. క్లాస్ లో కంపాస్ తో వృత్తాలు వేస్తే వృత్తిలో వృద్ధి చెంది అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తా అనుకున్నా. ఇలా పిండి పెనం మీదేసి వృత్తాకారంలో అట్లు తిప్పుతా అనుకోలా. పెళ్లి చేసుకుంటే పెళ్ళం అవుతుంది కానీ ప్రెసిడెంట్ అవ్వదే. అయినా ఆడోళ్ళకు తొత్తరెక్కువే. ఫ్యూచర్ కి మెట్లేసుకోవాల్సిన టైంలో కాళ్ళకు మెట్లేసుకుంటారు. మంచి మంచి బట్టలు వేసుకుని బోర్డు మీటింగ్ లో బడాయి కొట్టాల్సిన వాళ్ళు కిచెన్ లో చుట్టూ ఇలా గట్లు మీద భోజనాలు వండుకుంటారు. ఒక్కోసారి సిరాకు వచ్చేసి సిస్టమ్ మొత్తం మార్చాలనిపిస్తుంది. కానీ ఎవరు సేమ్ మెట్లు సేమ్ గట్లు సేమ్ అట్లు. నువ్వు అట్ల కాడ పక్కన పెడితే అర్జెంట్ గా అక్కడ జరిగేది ఒకటి అనువాదించాలి. పెనం దించేలోపు దించు బావా, అక్కడ బడ్జెట్ వేస్తున్నాడు. బయటికి వెళ్దాం, బట్టలు వేసుకోమంటే బడ్జెట్ వేస్తున్నాడా? చెప్తా, మిర్చి మోతాదు ఎక్కువైతే బావ కూర్చునే ప్లేస్ లో అగ్నికుండం పుట్టిద్దే. పుట్టిస్తేనే పట్టుకున్న పేపర్లన్నీ పక్కన పడేసి బడ్జెట్ విషయం బంగాళాఖాతంలో కలిసిపోద్ది. నషాలలోనట్లన్నీ లూజ్ అయిపోతాయి. నేను దోస్తో ఎంట్రీ ఇస్తా, నువ్వు వాటర్ తో వెయిట్ చేయి, గోలట్టుకని గొంతులో పోసేద్దాం. ఆ రోజు కూడా మన తెండ్లో పెట్టాల్సిన ముహూర్తం ముందే పెట్టేసేవండి బా. లెక్కలేసి తొక్కలు తీసేద్దామన్నా? ఇవి బడ్జెట్ బిల్లులు కాదు, మీ అక్కతో అయిన లొల్లి. ఈ సంవత్సరం మొత్తం ఆ చీపురు కట్ట మొహం దాంతో ఎన్ని గొడవలైన ఆ గొడవల్లో అది కూనెగ్గిందా, నేనే కూనెగ్గానా? నేనే కూనెగ్గాలంటే ఏం చెయ్యాలి? అది ఎన్ని సార్లు పెట్టేట్టుకుని పుట్టింటికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్లకుండా ఆగిపోవడానికి నేనే మిస్టేక్స్ చేశాను. మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రివిజన్ చేస్తాను. ఇంతకీ ఆ పారముఖం వేరమనేది ఎక్కడుంది? చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో డబల్ ఎగ్ నూడిల్స్ చేసుకోవాల్సిందని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో పెడితే ఇలాగే ఉంటుంది. అయినా పళ్ళాలు పగలకుండా పిల్లలు వంటలు చేయలేరంటే ఇలా సౌండ్లకి మొగుళ్ళకి మూలసంఖ్య వచ్చేస్త తెలుసా? అలాంటప్పుడు ఇంట్లో ఇల్లాలని వంటింట్లో ప్రియురాలని పెట్టుకోవచ్చు కదా, వెంకటేష్ లా వీలుగా ఉంటది. అప్పుడు వీలమ్మ కూడా వేరేలా రాయాల్సి ఉంటది. అప్పట్లో అంటే ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు, ఇప్పట్లో ఇంట్లో ఇల్లాలో ఇంటర్నెట్ లో ప్రియురాలు. నాకు ఇంటర్నెట్ లో ఎవరో లేరు, నువ్వు దాంతో ఏం చెప్పకా? ఇంతకీ వెళ్ళాలి ఏం చెప్తుంది? నువ్వు ఆశపడ్డావని. ఆశపడ్డానని దోశలు వేస్తుంది. దోశలే? ఇప్పుడు నేనేంటి బెగ్గర్లా బఫే చెయ్యాలా? అవును బా, బఫే అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసినా బఫే మిల్సే పెడుతున్నారేంటి బా. కూర్చుని తింటే కొండలన్నీ కరిగిపోతాయి, నుంచుని తింటే తొందరగా వెళ్ళిపోతాయి. ఇది తింటే నువ్వు తొందరగా పోతావు. ఏంటి దోశ? చట్నీ లేదా? అవసరం లేదు. ఎందుకు? అన్ని అందులోనే ఉన్నాయి, కచక్కని కొరుకుని తినేడమే. ఇది దోశ శవర్మానా, అన్ని కలిపి అందులో సుట్టేడని. నాకు దోశ కావాలి. నాకు ధోని కావాలి. దొరకడు కదా, మీతో అడ్జస్ట్ అవ్వట్లా, మీరు దాంతో అడ్జస్ట్ అవ్వండి. ఏంటి కటింగ్ ఎత్తనావు? కట్టిన కొట్లా గౌన్ తీసుకొచ్చి గోన్ సెన్సులు వేసి గొడవలు ఆడేస్తా. అసలు దోశ ఎత్తే ఎలా ఉండాలో తెలుసా? పెనం ప్రశాంతంగా ఉండాలి, నీళ్ళు ఎత్తే సర్రుమనాలి, ఆ రేంజ్ లో కాకుండా. పిండి పలచగా ఉండాలి, దోశ గుండ్రంగా రావాలి. ఉడికి ఉడకని ఉల్లిపాయల మధ్యన నాజుగ్గా తరిగిన చిల్లీ చల్లి పల్లీ ఆయిల్తో ఓ ప్రదక్షిణ చేయించి ఓ తప్పని తిప్పినట్టు తిప్పేయకుండా సింగిల్ సైడ్ సిమ్లో కాల్చి శనపప్పు చట్నీ సాంబార్తో సర్వ్ చేస్తే సలారపోకుండా తినేది. అది దోశ అంటే. దీన్ని చూడు, దొంతర దొంతర చుట్టినట్టు ఎలా ఉంది?
ఉప్పెనం ప్రశాంతంగా ఉంది, పిండి పక్కనే ఉంది, నీకు ఎలా కావాలంటే అలాగా వేసుకో. కోవు కదా, కొని తిను. భార్యకు ఉండాల్సిన మినిమం బాధ్యత కూడా లేదే, బోర్ కప్ల మొహం నువ్వును. అసలు భార్య అంటే ఎలా ఉండాలి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, శయనేషు రంభ. కానీ నువ్వు దండుపల్లిలో దొంగ మోహనాల్లో దండయాత్రకు వచ్చావు. సేమ్ కొటేషన్ లేడీ రాస్తే ఎలా ఉంటుందో తెలుసా? కార్యేషు దాసు, కరణేషు మంత్రి, బోధ్యేషు పిత, శయనేషు మన్మద. ఇదేలా ఉంది, ఇలా ఇలాగా ఉంది. ఎట్ట అంటే ఎట్ట వచ్చినట్టు మారితే దోల తీరిపోదు. సర్లే, అయ్యగారు రెడీ అయితే సైట్ చెకప్ కెళ్ళాలి. ఏంటి సైట్ కొన్నారా? కొనలేదు. ఇవన్నీ నాలుగు. ఇవి మూడు. షార్ట్ సైట్ వచ్చిందా? అందుకే వెళ్ళాలి. బాబు బంగారం, మన కార్లో మన ఇద్దరు ఫోటో పెట్టావు, ఇప్పుడు ఇక్కడ ఏంటి మ్యాటర్ చెప్తాలే. ఆగండి, నేను వస్తున్నా. రేయ్, ఆల్మోస్ట్ వచ్చేసాను రా, పార్టీ స్టార్ట్ అయ్యేలోపు అక్కడ ఉంటా, సరేనా? అమ్మ, యూటర్న్ ఎక్కడో ఉంది. రాంగ్ రూట్. అంత స్పీడ్ ఏంటి బాస్? యూటర్న్ చాలా దూరంలో ఉంది, జస్ట్ ఇక్కడే కదా అని. జస్ట్ మా ప్రాణాలు తీసేద్దాం అనుకున్నావా? తలకి దెబ్బ తగిలినప్పుడు నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చింది బాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాస్. అలా నెమ్మదిగా చెప్తారేంటండి, నాలుగు తగిలించండి. బాస్, నువ్వు రూల్స్ వదిలేసి ఇంకొంచెం స్పీడ్గా వచ్చి గుద్దుంటే నేను ఇలా నీతో మాట్లాడేవాడినా. కొంచెం ఓపిక పట్టి యూటర్న్ తీసుకోవాల్సింది బాస్. ఈ పాటికి నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడిని, ఇప్పుడు చూడు రోడ్డు మీద ఇలా. నువ్వు ఇందాక అన్నవే జస్ట్ అని, ఆ జస్ట్ టైంలోనే యాక్సిడెంట్ కూడా అయిపోయింది బాస్. ఆ జస్ట్లోనే రోడ్డు దాటుతూ స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్ల ఉండొచ్చు, లేదా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, లేదా నీ ఫ్యామిలీ ఉండొచ్చు. థ్యాంక్స్ సార్, ట్రాఫిక్ రూల్స్ పెట్టింది, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ రాత్రి పగలు రోడ్డు మీద డ్యూటీ చేస్తుంది, చలనాల కోసం కాదు బాస్, జనాల కోసం. అంటే మన కోసం. మనం జస్ట్ రూల్స్ పాటిస్తే చాలు. జస్ట్ మనం హెల్మెట్ పెట్టుకో, జస్ట్ సీట్ బెల్ట్ వేసుకో, జస్ట్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తాం, జస్ట్ రాంగ్ రూట్లో వచ్చేస్తాం. నైట్ అయితే ఓవర్గా తాగి, డే అయితే ఓవర్ స్పీడు, ఓవర్ టేక్. సంవత్సరానికి 432,957 యాక్సిడెంట్లు అవుతున్నాయి బాస్. అవ్వడానికే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు విరిగిపోయి అవయవాలు కోల్పోయే వాళ్ళు
469,418 మంది అయితే ప్రాణాలు కోల్పోయే వాళ్ళు ఎంతమందో తెలుసా బాస్? 151,417 మంది జస్ట్ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల. వాటిని కంట్రోల్ చేయడానికే వాళ్ళు డ్యూటీలు చేస్తుంది. ఇందులో ఎంతమంది చిన్న చిన్న పిల్లలు అమ్మా నాన్న లేక అనాథలు అయిపోతున్నారు. యజమానులు లేక ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. ఏ పని చేసుకోలేక మూల పడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. జస్ట్ థింక్ బాస్. కొన్ని చావులు మన చేతుల్లో ఉండవు, కానీ ఈ చావులు మాత్రం మన చేతుల్లో ఉన్నాయి బాస్. ఇవి ఆగాలంటే ఏం చేయాలో తెలుసా? జస్ట్ రూల్స్ పాటిస్తే చాలు. మనల్ని రూల్స్ పాటించమని చెప్పే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి రెస్పెక్ట్ ఇస్తే చాలు. మనం ఇళ్ళకి సేఫ్గా వెళ్ళాలని వాళ్ళు ఇల్లు వదిలేసి ఎండలోని వానలోని రోడ్డు మీద నుంచుంటున్నారు బాస్. సెల్యూట్ సార్. చెస్ట్ వద్దు బాస్, మస్ట్ రూల్స్ పాటిద్దాం. క్లాస్ స్పీకర్ అనుకోకు బాస్. నాదో రిక్వెస్ట్. చెప్పండి సార్. నీకు పెళ్ళయిందా? ఇద్దరు పిల్లలు సార్. నీ ఫ్యామిలీ ఫోటో ఒకటి నీ కార్లో పెట్టుకో బాస్. అలాగే సార్. నీకు స్పీడ్ ఎక్కువైనప్పుడు వాళ్ళని చూస్తే స్పీడ్ తగ్గుతుంది. నేను హాస్పిటల్కి వెళ్ళినా నువ్వు జైలుకి వెళ్ళినా శిక్ష వాళ్ళకి పడకూడదు కదా. అలాగే సార్. వెళ్ళు బాస్. అందుకేనా మీరు మన ఫోటో కార్లో పెట్టారు? అందుకే యాక్సిడెంట్ అయినట్టుంది. అబ్బా ఏవే, కళ్ళతో పాటు బుర్ర కూడా స్కాన్ చేయించాలి, లేదంటే నీ మీద పంచలేయడానికి ప్రాసలు గుర్తురావు. అబ్బా పదండి వెళ్దాం. తేలిగట్టిదే బా. యాక్సిడెంట్ నెంబర్స్ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు బా? సోషల్ మీడియాలో అకౌంట్స్ మనకే కాదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కూడా ఉన్నాయి. అవి ఫాలో అయితే మనం రూల్స్ కరెక్ట్గా ఫాలో అవచ్చు.